స్వామి శిష్యులు జావలలో యాభై అరవై మంది వరకు కలరు. వైష్ణవులు కొందరు కులాచారంగా తమకు శిష్యులై ఉన్నవారు కొంతమంది స్వామిని ఆశ్రయించారన్న వార్త తెలుసుకొని బయలుదేరి చావలకి వచ్చి స్వామి శిష్యులతో మీరు వెంకటదాసు గారి ఇక్కడ ఉపదేశమునందురు తప్పు, బ్రాహ్మణులమైన మాకు తప్ప నితరులుగా అధికారం లేదు, అట్లు వారిని ఆశ్రయించిన ఏడలు మీకు దుర్గతి కలుగునని ఏవేవో నోటికి వచ్చినట్లు మాట్లాడారు. అంత ఆ శిష్యులు వారికి అధికారం ఉన్నదో లేదో మాకు తెలియదు, వారిని ఇక్కడికి పిలుసుకుని వచ్చదం, వారి సమక్షమున మీరు ఈ మాటలు చెల్లించుకున్న మీరు చెప్పినట్లు చేసేదమన్నది, వైష్ణవులు సరే అట్లే పిలుసుకొని రమ్మన్నది. అంత చావలు వారు నలుగురు బయలుదేరి గుడివాడకు వచ్చి ఈ విషయం స్వామితో విన్నవించింది. స్వామియు తగిన శాస్త్ర గ్రంథములను గట్టించుకుని చావలికి పోయాను. ఈలోగా స్వామి శిష్యుడు ఒకడు వెంకటదాసు స్వామి కడ మంత్రోపదేశం ఒకడు దోషమంటది, మరి ఆ మా దోషం ఎట్లు పోవునో చెప్పుడు, అంతవరకు లేవనని ఆ వైష్ణవులు బస్సు చేసిన ఇంటి గుమ్మమున అడ్డముగా పరుండెను. లోనివారు బయటికి బయటవారు లోనికి ఇవ్వటకు వీలుగాక ఆ వైష్ణవులు వెంకటదాసు స్వామిని ఆశ్రయించడం దోషము కాదు, బుద్ధి లేచి ఈ మాట అన్నాము. లేవవయ్యా అని ప్రతిమాలుగా ప్రతిమాలుగా ఎప్పటికో లేచిపోయి రెండవ నాటికే స్వామి పరివారంతో చావలలో వైష్ణవులు బస్సు చేసి ఉన్న సత్రం కడికి వెళ్ళారు. స్వామిని చూచుడు తోడనే వారి జీవం కృంగారు. స్వామి అడిగిన ప్రశ్నలకు వైష్ణవులు జవాబులు చెప్పలేక తెల్లముగును వెట్టిరి. జనం అత్యంతముగా అసలు మూగెను. ఆ కోలాహలమును చూసి ఆ వైష్ణవులు భయకంపితులై సత్రములలోకి తలుపులు వేసుకున్నది. అప్పుడు మీ ఇష్టము వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు తలుపులు వేసుకుంటారేమయ్యా, బయటికి రెండు సమాధానం చెప్పుడని స్వామి శిష్యులు పిలుస్తుండ్రి. ఇది సమయమున ఈ వైష్ణవుల బంధువు ఒక పండితుడు వేమూరులో బండిదిగి ఎచ్చడికి పోవుచుండెను. ఆయనతోనెవరో కుడివాడ వెంకటదాసు స్వామికి మీ వారికి చావలో వివాదం జరుగుతున్నది, మీ వారిని వేళ నలిగొట్టినట్లున్నారని చెప్పింది. పాపం మా వైష్ణవుడు నొరుగులు రక్కుతూ చావలికి బరువులెత్తుకొని వచ్చినప్పటికి ఇట్లుండెను. అంత నా వైష్ణవ పండితుడు విషయమును తెలుసుకొని స్వామి సమీపమునకు వచ్చి, అయ్యా ఈ తప్పును క్షమింపుడు ఆగ్రహింపవలదు, పట్టకూటికి ఏడ్చు మా ఆచార్యకత కంటే భగవద్ దత్తమై వచ్చిన మీ ఆచార్యత్వమే గొప్పది, మీకు అధికారం లేదంట ఎవరికి అధికారం ఉన్నది, తెలియక పలికిన మా వంట మాటలను లక్ష్యము చేయక అనుగ్రహించి తమకు దయచేయడం పలు విధములుగా ప్రార్థించడు. ఇందులకు బయలుదేరితరా, మనము చేయనది లేకపోగా జగదుద్ధరణం గావించు మహాత్ములను వలదని వారించట కటరా, మనమున్నది మీకేమి తెలియదని వారితో వివాదం పెట్టుకుంటారని తమ వారిని చివాట్లు పెట్టాను. స్వామియు శిష్యులతో బసుకునేగాను. ఇంతలో సమీప గ్రామస్థుడొకనొక ఆర్య సామాజికుడు ఈ విషయంను తెలుసుకొని 10 మంది అనుచరులతో చావలకు వచ్చి స్వామిని సందర్శించి వివాదం ఆమూలాగ్రముగా తెలుసుకొని వైష్ణవులను అతడికి పిలుచుకొని రమ్మని ఎవరిలో పంపారు. తరువాత వచ్చిన పండితుడును మరియు ఒక వైష్ణవుడును కలిసి వచ్చిరి. ఇక చూడు ఆర్య సామాజికుడు అడిగిన మాటలకు పిండములు ఊడిపడెను. మీరెంతకాలం నుండి ఈ చావలకు గురువులుగా ఉంటుంది, ఇంత దనకు నొక్కని నేను ఏలు బాగు చేయలేకపోయితే అసలు మా కాప సంఘం మీదకి వచ్చి గురుత్వం మీరేలు చేయవలయను, బాగు చేయటకందురా మీ సంఘములలోనే మీరు గురుత్వమును వహించి బాగు పరచుకోరుడు. ఒక సంఘం మీదకి ఇతర సంఘం వాడు వచ్చిన అందినంత వరకు ఎత్తుకొని చూసును కానీ ఈ సంఘమును చక్క చేయటకెట్లు ఎత్తింతురు. మీరు సంధ్యోపాస్తి చేయరు, పంచయజ్ఞములు ఆచరింపురు, వేదాంతీయనముని ఎరుగరు, ముందలి జుట్లు పెట్టుకొని కాళ్ళు కూడా గడుగుకి ఎచ్చడి పడిన అచ్చడి తిందురు. మీ వర్తనమంతయు దుష్టమే, కాలమంతయు మీకు చేట్లాడతోడనే వెళ్ళిపోవుచుండరు. అట్టివారా జగదాచార్యత అర్హులు, పరమహంసలైన వెంకటదాసు స్వామి వారికి అర్హత లేదు. మీ దృష్టిలో మీరు పాఠశాలలో పంతులుగా ఇంతమంది చెప్పిరి కదా, పట్టకూడిగై నెల జీతమునకు బంతులు పని చేసుకుని బ్రతుకు మీకు గురుత్వాధికారం ఎక్కడిది. ఒకనకుడు బ్రాహ్మణేతరుడు తల ఎత్తుసరికి వారిని ఎట్లు అడగదొక్కుదుమా అని బయలుదేరితరా, మీ అసూయలు తగలబడిపోరు అని ఇట్లు పలికి స్వామి శిష్యులను చూసి, ఏమిరా ఈ బొట్టు, ఈ స్నానము, ఈ జపము, ఈ తేజస్సు, ఇవి అన్నీ మీకు ఎట్లు వచ్చారు వెంకటదాస స్వామి వలన కదా ఇన్ని తరముల నుండి ఉన్నను, ఒక్క పరి అయిన ఈ వైష్ణవుల వలన మీ కీర్తి స్థితి కలిగిన అట్టి మహోపకారి అయిన స్వామి గురుత్వమునందు మీకు అసలు శంక ఎల కలిగను. ఈ వైష్ణవులకు అసలు సమాధానం చెప్పవలసిన పని ఏమున్నది, మీరు స్వచ్ఛమైన కాపు జన్మమెత్తిన స్వామిని సందేహింపరు, వేరొక గురు ఉన్నాడని భావించుతురేని మీరు నరకములలో మురుకుంటల పాలవుతుంది. వంచుకులై మీ సొమ్మును అపహరించుడుకు వచ్చిన ఈ వైష్ణవులను నమ్మవలదని తిట్టెను. పాపం వైష్ణవుల కనుల నీళ్ల పర్యంతమాయను,
పండితుడైన వైష్ణవుడు స్వామిని చూసి, అయ్యా మమ్మ ఇప్పుడు తిట్టించుడుగా పిలిచిరదను. అంత స్వామి, నేను పిలిపింపను లేదు, మిమ్ము తిట్టింపను లేదు, వారే పిలిచిరి, వారే మాట్లాడుచుండిరి. అన్యాయముగా నన్ను దూషించిన మీ వారు నాపై దాడి చేసిరి, దానికి సమాధానమిచ్చుటకు నేను వచ్చితిని. దైవము వారిని ప్రేరించి మిమ్మ అడిగించుచుండెను, ఇందులో నా ప్రయత్నమేమీ లేదు, దానికి నన్నేమి చేయముందురనెను. వైష్ణవులు వెడలిపోయేది. ఆ ఆర్య సామాజికుడును స్వామి కడను అనుకుని పరివారంతో వెడలిపోయాను. స్వామియు కొన్ని దినములు అటు నుండి మరల కూడి వాడకు చేరను. దుష్ట నిగ్రహము. ఒక దినమున స్వామి చేరికడ కూయలతో నారు తీయించుచు గట్టు మీద కూర్చుండి ఒక బ్రాహ్మణితో మాట్లాడుచుండెను. అట్టి ఎడ స్వామి యందు అత్యంత ప్రేమతో ఉండేవాడు ఒక మాదిరి పండితుడునైన మరి ఒక విప్రుడు సమీప గ్రామవాసి అతడికి వచ్చాను. వచ్చిన ఈ బ్రాహ్మణుని గౌరవించి స్వామి కూర్చుండబెట్టాను. ముగ్గురును ఏదో మాట్లాడుచుండగా నేదియో అద్వైత మత ప్రసంగము వచ్చాను. అద్వైతమును వెంకటదాసు ఒప్పుకొనరండి అని ఆ బ్రాహ్మణుడు వచ్చిన బ్రాహ్మణునితో ననెను. ఏమండి మీరేలా ఒప్పుకొనరని అతడు స్వామిని అడిగను. అది అన్యాయము కనుక నేను అంగీకరింపనని వారన్నది. అట్లట్లు వాదం పెరిగిపోయాను. వాదములో నేదియో విషయము కడ గీతాశాస్త్రములకు శ్రీకృష్ణ స్వామి చెప్పిన దానికి ఇది విరుద్ధమగు అని స్వామి అనెను. పాప మా బ్రాహ్మణుడు కొలది నిర్మల క్రిందటనే ఆసుర ప్రకృతులకు వారు రాసిన నాస్తిక గ్రంథములను చదివి అండను. ఆ కారణమున అతడు తన బ్రాహ్మణత్వమును మరచి గభాలును శ్రీకృష్ణుని వంటి పరమనీచుడును పాండవులు వంటి దుర్మార్గులను లేరనెను. ఇతని దైవదూషణము వినగనే స్వామికి వడలు తెలియనంత కోపం వచ్చును. నీవు బ్రాహ్మణుడు వై పుట్టియు, నా దగ్గర ఎంత మాటంటివి, నన్ను తిట్టెను నువ్వు నొప్పుకొనుడు వాడను, పరబ్రహ్మను దూషించితివే నీచుడా, నిన్నిదివరకు ఉత్తముడని అవనీవు బ్రాహ్మణుడు అనివు సత్కరించితిని, ఇక నిన్ను చండాలుడి కంటే అధమునిగా భావింతును. నిష్కారణముగా కృష్ణ దూషణ చేసినందువలన శిశుపాలుడు వలె శీఘ్రకాలమును నశింతువు. నీ రోజులు మంచివి కాకపోవడచే నీ మాటలు నీ నోట వెడలినివి. నేను ఈ వేళ లేచిన సమయం మంచిది కాదు, ఇతి కఠోర వాక్యములు వినవలసి వచ్చినమని ఘోరముగా పలికి అచట నుండి లేచను. ఆ బ్రాహ్మణుడు అట నుండి ఊరులోనికి వచ్చను. అచ్చట నుండి లేచినప్పటికీ విప్రుని మగమని జీవకళ కృంగెను. చూచువారెల్లరాయన మగమట్లున్నదేమని అడిగిరి. ఊరిలో పని అయిన తరువాత అతని ఇంటికి వెళ్ళను. ఆ దినమననే అతనికి జ్వరము ఆరంభించను. ఎన్ని చికిత్సలు చేసినో వెనుకకు తిరగలేదు. 4-5 రోజుల్లో అతడు కాలధర్మము నందను. వెంకటదాస స్వామి శాపాగ్నిచే బ్రాహ్మణుడు మడిసినని జనులు విభ్రాంతిగా చెప్పుకొనిది. అది మొదలు స్వామి సన్నిధానమున వాదము చేయుటకు ఎవరినూ సాహసింపలేదు. వారి మాట ఎంత ఆమాత్రము చురుకు లేకపోయిన లోకము భగవత్ సేవ చేయనుచ్చునా. సీతారామ ప్రభావం. రావణ వధానంతరము వానర రాక్షసులు అయోధ్యలో రామ సన్నిధానమున అనుభవించిన ఆనందమంతియులు ఒక పద్య ప్రబంధముగా సీతారామ ప్రభావం అను పేరును ఒక గ్రంథమును ఆచార్య ఆళ్వార్ల విషయమును అర్ధపంచకం మొదలైన వాని గూర్చి మొట్టమొదట వైష్ణవులు ప్రవేశించు వారికి చక్కగా తెలివినట్లుగా వచన వేదాంత గ్రంథమును వ్రాసి స్వామి తన ముద్రణమకై చావలలో చందాలు వేశను. అప్పుడప్పుడు అట నుండి జనాలికి పోయి చూసు సరిచూచుచు ముద్రణమ తప్పులు వదవకుండా గ్రంథములను అభ్యర్థించుచుండెను. స్వామి వెంట 4 శిష్యులు ఉండరి. చావలలో వారికి దినమునకు ఒక ఎంత విందు గావించుచుండరి. స్వామి తాము రామనిలయమునన్న వానరుల భోజన విధానము ఎట్లు వర్ణించురో ఆ విధి అంతయో చావలలో వారికి ప్రత్యక్షమైన ప్రతి దినమును 10-12 పిండి వంటలు చేయబడుచుండెను. వలదన్నను గృహస్థులు ఊరుకొనకపోయిది. స్వామి తమకు హితమైనంత వరకే గ్రహింతులు. వారిని ఎవరునూ కదపలేరు గానీ వెంటనున్న శిష్యులను చావలి గృహమేదులు భోజన సమయమున పిండి వంటలు తినుటకై బలాత్కరించుచుండిరి. వారికి అది ఒక పెద్ద బాధ అయిపోయింది. అజీర్ణము చేసి రోగములు కూడా రాసాగను. అట్టి సమయమున పూడివాడలో చూలాలుగానన్న రాధమ్మ గారికి ఆకస్మికంగా గర్భంలోను ఒక చూల కలిగను. ఆ బాధతో నామె పరుండలేకను కూర్చుండలేకపోయాను. ఆ వ్యధను వరులు చూడలేకపోయేది. చికిత్సలేవి చేసి పనిచేయలేదు. వెంటనే చావలికి కబురు వెళ్ళను. స్వామియు దైవ సంకల్పం ఇదేమి రాయని బయలుదేరి సాయంకాలం మనకి ఇంటికి వచ్చను. వచ్చినప్పటికీ జనులు రాధమ్మ గారి మంత్రపు చుట్టును మూగియుండి పట్టండి పట్టండి ఆసుపత్రికి తీసుకుని పోవలేను, ఇతడు ఉంచిననిక లాభము లేదని తలయొక విధముగా మాట్లాడుచుండి. మీనాతో తీసుకుని పోవటకై సాకలివాండ్రను సిద్ధముగా నుండి అట్టి తరి స్వామి వచ్చి చూశాను. రాధమ్మ గారి బాధ
అపరిమేయముగా ఉండెను. ఎట్లున్ననో స్వామికి ఆసుపత్రులన్న ఇష్టము లేదు. సకల రోగ వైద్యుడు సర్వేశ్వరుడే. ఏమి చేసినో వాడే చేయవలయను. మనిషి మాత్రుల వలన ఏమి ఎగను. ఆసుపత్రిలో ఉన్న దైవం మెచ్చట లేడా? అచ్చడికి పోవట ఎలా పోవట ఎలా? శ్రమపడటకే అని వారి భావము. దృఢహత్య అవసాయం. స్వామి ఆసుపత్రికి వలదని అప్పుడే అన్న అచ్చడనున్న వారు పైకి కూడా వచ్చినట్లుండేది. అందువలన స్వామి కొంచెం ఆగుడు. భోజనములాచరించి చంద్రోదయమైన పెద్ద వెళ్ళుదమన్నది. ఇష్టదైవముకు వేణుగోపాలనుపై నీ సంకల్పములయ్యక ఒకటి వచ్చున నన్నే పనికి నీ పోనీయువు సాగరీయువని విసుక్కొని స్నానము చేసి రామమును సహస్రము జపించి రాధమ్మ గారికి తీర్థమిచ్చరు. ఇచ్చిన యొక్క పావు గంటకెళ్ళ నా బాధయంతయు పోయి హాయిగా పరుండెను. ఇక ఆసుపత్రికి వెళ్ళవలసిన పని లేకపోయాడు. స్వామి తపోమహిమ ఊరంతయు మహిమకు ఊరంతయు అచ్చరూపడెను. ప్రబల రోగములున్ పర్వతంబులు నురుమాడంగ నిశిత వజ్రాయుధంబు. ప్రబల రోగంబులన్ పర్వతంబుల నురుమాడంగ నిశిత వజ్రాయుధంబు. బ్రహ్మహత్యాది దుర్భర కిల్బిషశ్రేణియను దోదిగాల్పంగ నగ్దికీల ఆపత్తులను దుర్గమాటవీతరు పంక్తి పడవైచి నరకగా పరశుధార. అరిసంఘమనడు ఘోరాంధకారమును మాయించి తోలింపవేయి వెలుగు. రామపద సేవదాని నిరంతరంబు ఆచరించడి సుకృతుల కలవిగాని. కార్యమెలమీదనొకటే నిగలుగు నొక్కో వర తపోమహిమకు అరి బలం సరిబలము గలదే. ఆసారి రాధమ్మ గారికి ఒక ఆడపిల్ల జనించను. ఆమెయే కడపటి సంతానం. స్వామి సంతతి మొత్తము నలుగురు కుమారులను, తరువాత ఇద్దరు కుమారితలను. నాలుగవ కుమారుని పేరు రామప్రసాదయ్య. పెద్ద కూతురు రామబాణమ్మ. రెండవ తనూజ కమలాదేవి. తపోమహిమ ప్రదర్శనం మొదలుపెట్టినప్పటి నుండి ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక పూర పురాణ కాలక్షేపము జరుగుతూనే ఉన్నాను. బౌధాన్యనామ వత్సరమును పూడివాడలో మహాభారత కాలక్షేపం ప్రారంభింపబడను. భక్తులెల్లరూ వచ్చి పురాణమును మహావైభవముగా వచ్చింది. పురాణం మహావైభవంగా సాగిపోతుండను. పూడివాడందరి జనములు బడేవారి పాలెం ఉన్న పరిసర గ్రామవాసులను ప్రతిదినమును వచ్చి మహానందంతో భారతమును వినిపోతుండ్రి. అప్పటికి పురాణము చదువుటకు స్వామికి పెద్ద కుమారుడు కొంతవరకు ఎక్కువచ్చును. వారు పురాణము చెప్పుచుండగా చదువుటకు ఒక్కడు సాలిడు వాడు కాడు. ఆ ధాటికిని వేగమునకును ఒక్కడు తట్టుకొనలేడు. కొంతసేపటికి మారవలసిందే. స్వామికి పూడివాడలో విశ్వేశ్వరరావు గారు శిష్యుడు ఒక ఆయన ఉండెను. ఆయన ఆంగ్లమునందు కొంత పరిశ్రమ చేసి ఉన్న మంచి మేధావి కాక స్వామి యందు భక్తి ప్రపత్తులు గల వ్యక్తి. ఆయన గారన్న స్వామికి నీ మికృటమైన వాత్సల్యముండెది. ఒక దినమున విశ్వేశ్వరరావు గారు పురాణము చదువుచుండను. ఏదో అపశబ్దము రాగానే స్వామి ఆ అని కేక వేసెను. ఆ గర్జనతో పాపం ఆయన బల్లపై పెద్ద ఎత్తున అదరిపడెను. వారి పురాణ సమయమున చదువు వారి పని అట్లుండెది. ఇక వినువారెచ్చడను కదలకూడదు, నిద్రపోకూడదు, దిక్కులు చూడ వీలు లేదు. భయభక్తులతో ఉండవలసినదే. స్వామికి చావలలో భోషమ్మయ్యను ఒక శిష్యురాలు కలదు. ఆమెకు రెండు కక్షల ఎందును రెండు వ్రణములు లేచను. అవి ఎన్ని చికిత్సలు చేసను సమసిపోలేదు. ఆమె ఆ బాధను తాళలేని కూడివాడకు వచ్చి స్వామిని దర్శించి ఇక ఆ కాలక్షేపమున పాల్గొనిన ఏమైనను వ్యాధి శమించునేమో అని కూడివాడకు వచ్చను. కానీ ఆ మంటలు కూర్వజాలక అట కూడా నుండలేకపోయాను. ఒకటి రెండు రోజులుండి ఒకనాటి మాపటి సంజయవేలు శిష్యులతో పరివేశించున్న స్వామిని సమీపించి అయ్యా, ఇచ్చటికి వచ్చిననేమైనా ఈ బాధ తగ్గునేమో అని ఆశతో వచ్చి తిని కానీ తగ్గుటలేదు. ఇచ్చటి నుండు కూడా దుర్భరంగా ఉన్నది. తెల్లవారుజామున మరల మా ఊరికి ఏగదను, సెలవిండని అడిగను. అంత స్వామి శిష్యులను చూసి ఈ వ్రణములు ఎన్ని రోజుల్లో పగులినట్లున్నవో చూడలేను. వారు పరీక్షించి స్వామి ఇవి సంగతాళీలు, సుమారు ఒక వారములో రోజులైనను అయినా నువ్వు జరిగిన కానీ పగులవని తెలిపిరి. స్వామి అంతటి వారితో చూడు నా తపశక్తి ఈ వ్రణములను తెల్లవారు సరిగి పగిలిపోవునట్లు చేసేదను. అట్లు కాని ఎడలు నేను చెప్పు బోధ ఎంతయో నబద్ధమే అని ఎంచుకోరుడు. మీరు నమ్మి ఈ భక్తి నవలంబించి ప్రయాస పడవలసిన పని లేదు. నన్నును సామాన్య మనుజులలోనే లెక్క వేసుకోరుడు. ప్రణములు పగిలిని ఇది అనుపమాన మార్గమనియు మా ఎంత దైవమున్నాడని ఎంచుకొని అని ఒక వేపమండ తెప్పించి ఒక గంట సేపు ఆమె వ్రణములు సోకునట్లుగా భగవన్ మంత్రము ఉచ్చరించడు.
ఇది ఏమి స్వామి ఇట్లు పలుకుతున్నారు? ఎంత గట్టిగానున్న ఈ వ్రణములు ఇంతలో నెట్లు పగులు నన్ను శిష్యులు అచ్చరువపడుచుండది. భజనైన పెదపర ఎవరు త్రోగనకు వారు త్రోగను వారు పరుండిది. తెల్లవారుజామున మేల్కొల్పులు పాడుటకు లేచినప్పటికీ ఆమె వ్రణములు రెండును పగిలిపోయాను. బాధయంతయు ఉపశమించెను. ఆమె ఆనందముతో వచ్చి స్వామికి నేను సామాజికులను చూపు చెప్పెను. ఎల్లరును స్వామి అప్రతిమాన తప ప్రభావమునకు విస్మయపడిరి. ఇట్టి నిదర్శనములను స్వామి సమ జీవిత కాలమున ఎన్నయో చూపిరి. భాగవతులకు భగవద్ దర్శనం. పూడివాడకు 3 మైళ్ళ దూరమున దక్షిణమున మీసాలు వారిపాలమున ఒక చిన్న గ్రామము కలదు. అందును కొందరు స్వామికి శిష్యులు కలదు. వారును అప్పుడప్పుడు భోజనమైన పెద్ద మధ్యాహ్నము నుండి పూడివాడకు వచ్చి స్వామిని దర్శించి తదుక్త భగవద్విషయములను విని సాయంకాలమునకు మరల ఇంటికి పోచుండెడు వారు. ఒక సంవత్సరమున వేసగలు చింతపండులోని విత్తనములు దియటకై మీ సాలవారి పాలకు శిష్యులు ఎందుకు కొంతమంది స్త్రీలను పూడివాడకు రమ్మని స్వామి చెప్పాను. అట్లే వచ్చిద్దామని వారు గృహములకి 2వ నాడు భోజనములైన పిదపన ఒకరినొకరు పిలుచుకొని బయలుదేరింది. అందులో రామమ్మ అని ఒక ఆమె వచ్చుతున్నాను, మీరు కొండ పోవుచుండుడని ఏదో పని వలన కొంత ఆలోచించను. అట్లే వారును బయలుదేరి వచ్చిరి. ఆమె త్వర త్వరగా పనిని ముగించి తన వారిని అందరూ ముందు వెళ్ళిపోయిరి అని సంభ్రమంతో బయలుదేరను. 1 మైలు దూరం వచ్చను. ముందు వచ్చిన వారు ఎచ్చగను కనిపింపలేదు. అప్పటికే వారు దాటి వచ్చిరి. మండు వేసకి మధ్యాహ్న కాలం మహాతీక్షముగా వడగాట్టు విసరుచుండెను. ఆ పర్ర మీద ఎచ్చగను మనుష్య సంచారం కానవచ్చుటలేదు. ఎండ వేడికి భూమి పొగలు రక్కుచుండెను. రామమ్మ ఇటునటు పారదూసెను. ఎవ్వరూ కానరాలేదు. ఆమె గుండె గుహాభిమనని తాను కొత్తగా సహాయమెవరనూ లేదు. స్త్రీ వయసులోనున్నది, తప్పద్రావి దుండగీళ్ళు తిరుగుచుందురు. అట్టి వారెవరైనా ఎదురుపడని ఏమి కావలేదు. ఏమి చేశానో వారించు వారెవరూ లేరు కదా అసట అంత ఆమె తిరిగిపోదనా అని విచారించను. తిరిగిపోవడము చాలా దూరం వచ్చను. పైగా గురువుగారితో తప్పక రేపు నేను వస్తునని చెప్పి ఉండను కదా. తమ వారందరూ పోయి గురు కైంకర్యమేదియో చేయుచుండగా తనకంత అందు భాగప్రాప్తి లేకపోయాను కదా ఆయన తలపోసి ఆమె సర్వేశ్వరా నన్నేమి చేయ దలించదని గట్టెక్కి ఇటు చూచుచూ వెనుకకు తిరిగాను. ఎవరో ఒక స్త్రీ పుల్లల తట్ట సంకరు పెట్టుకొని సమీపమునకు వచ్చాను. ఆమె 60 సంవత్సరముల వయసులో ఉండెను. 2 రంగులు కలిపి కుట్టిన చీర కట్టుకొనెను. అట్లు వచ్చి ఏమిటమ్మా భయపడినట్లు ఇటునట్టు చూచుతున్నావని అడిగాను. రామమ్మ తన అప్పటి స్థితిని అంతయు తెలిపెను. అంత నా వనిత భయపడకము, మరియు పొడివాడై నేను అచ్చడిగా వచ్చుతున్నాను. నేను దాసురాలు. నా పేరు కట్టుపల్లి రంగమ్మ. స్వాముల వారికి నేను శిష్యురాలని వెళ్ళుదాం పదమని వెంట వచ్చుచుండెను. రామమ్మకు అప్పటికి మనసు కుదుటపెట్టను. ఆహా, దైవం అనుగ్రహించునని ఆమె ఆనందముతో నడవసాగను. ఆ దాసురాలను ఈ సంవత్సరం కోడూరులో సమాజము దొరకనట. నిన్ననే అయ్యగారి కడకు అచ్చటి నుండి మనుష్యులు వచ్చిరని గురువుగారి సంగతులు చెప్పుచూ స్వామి గృహ సమీపమున ఒక కాలువ కడకు వచ్చి అదిగో దేవాలయం కనబడుచున్నది. ఇక నేను తిరిగి వెళ్ళదను, నీవు పొమ్మని వెళ్ళిపోయాను. రామమ్మయు స్వామి సన్నిధికి వచ్చి అచ్చటనున్న తమ వారితోనూ ఈ మార్గమును జరిగిన విషయమంతయు తెలిపను. స్వామి కట్టుపల్లి రంగమును ఎరిగి ఉండేది కదా ఆ ముదుసలిది. మధ్యాహ్నమునందు వడలో అంత దూరం ఎట్లేగును, ఏలపోవు అని సందేహపడిది. ఆ సాయంత్రం పని అయిన తరువాత వారిని అందరూ ఇండ్లకు పంపి స్వామి కట్టుపల్లి రంగమును నీవు మీసాలు పోమవారి పాలకు ఏల ఏగిదివే అని అడిగారు. అంత నా ముదుసలి, అయ్యా నాయనగారు నేను మీసాల వారి పాలెం పోవడం కూడానా, నాకు కనులు పోయి సంవత్సరమైనది. అప్పటి నుండి నేను ఎచ్చటికి నేను వెళ్ళట్లేదు అని వదులు చెప్పాను. ఆ చుట్టుపక్కల వారెల్లా ఇది ఎక్కడికి పోనండి, ప్రొద్దున 10 గంటలకు తిండి తిని ఇంటిలో ఎప్పటి వరకు పడి ఉండి ఇప్పుడే బయటకు వచ్చుతున్నది, దీనికి కన్నులు కానరావు. ఈ వడలో మధ్యాహ్నం వేళ పొరుగురికి పోవటం కూడానా అనిది. మరి ఎవరైనా పంచమ రామానుజీయ స్త్రీలలో మేసాల వారి పాలు ఈనాడు వెళ్ళిరా అని ఆ పల్లె అంతయు తిరిగి విచారించింది. ఎవరును పోలేదనిది. మరి రామమ్మను పొడివాడ వరకు నా పేరు కట్టుపల్లి రంగమ్మయ్య అని చెప్పి మన కాలువ దాకా పంపిపోయారట. ఎవరై ఉందరని స్వామి విమర్శించను. అందులో ఆ శిష్యులు రేపు ఆమెను పిలిపించుడు, మా స్త్రీల్లో ఎవరినైనా అవుదురేమో గుర్తుపట్టునంది, సరే అట్లు చేయదమని స్వామి 2వ నాడు రామమ్మను మరల పిలిపించను. నీవు
నిన్న నిన్ను పంపిన స్త్రీని గుర్తుపెట్టగలవా అని ప్రశ్నించు. ఆహా, 2 గంటల సేపు నాతో మాట్లాడుతూ వచ్చినా ఆ స్త్రీని నేను గుర్తుపెట్టలేకపోవటేమి, గుర్తింపగలనని ఆమె వచించరు. ఆమెను మరికొందరు శిష్యులను వెంటబడి నాడు సాయంకాలం స్వామి మాలపల్లెకు పోయాడు. 20 మందిని వండ్ర స్త్రీలను పిలిపించి రామమ్మను గుర్తుపెట్టబడను. ఆమె సరాసరి పోయి కట్టుబల్లి రంగమ్మను దాన్ని చూపి, నీవు కావా, నన్ను నిన్న పంపించినది నీవే కదా అనను. మాయకురాలైన ఆ ముసలి, చాలు చాలు లేవమ్మా, నీ ముక్కు మొగ్గు నేను ఎరుగను, నేనేమిటి నిన్ను పంపుట ఏమిటి, ఈ అబద్ధాలు ఎలా ఆడదు. రామమ్మ స్వామితో, అయ్యా, ఈ ముదుసల్దే నన్ను పంపించినది, ఇది ఏ చీర, ఏమీ సందేహం లేదని. అప్పుడు స్వామి, ఈ కట్టుపల్లి రంగమ్మ రూపముతో వచ్చిన వాడు భగవాను, కట్టుపల్లి రంగమ్మ అని పేరు చెప్పిన దానికి నీవు గుర్తుపెట్టిన దానికి నేను సరిపోయాను కదా, ఇది ఆ కదలున్నది కాదు, నీవు భయపడుచున్నావని పురుష రూపమున కానవచ్చిన వెంటవచ్చుడు జంపుపడియదవని నీ రూపమున కానబడిను. భగవానుడు కాకపోయినా ఆ క్రిందటి దినమును నీ కొడూరు నుండి సమాజము జరుపుటకు మనుష్యులు వచ్చినది ముసలిదానికి ఎట్లు తెలియను, కావున వచ్చినవాడు దయాసముద్రుడైన మాధవుడే అని పలికెను. అచ్చడనున్న వారెల్లరూ ఈ విషయమును చూసి ఆశ్చర్యపడింది. రామమ్మయు నిశ్చల భక్తురాలు, ఆమె మనస్సు కల్మషము లేనిది, ఆమె కట్టు భగవంతుడు దర్శనమిచ్చను. ఇది జరిగిన సంవత్సరమునకు సరిగా ఆ రామమ్మ పదవి పదించును. కోడూరులో సమాజము జరుపుటకు నిశ్చయింపబడిను. స్వామి శిష్య పరివార సహితుడై బయలుదేరి మొదటి దినమున మోదుమూడికి చేరును. 2వ నాటి మధ్యాహ్నం అచ్చట నుండి 15 బండ్లు కట్టించుకొని ప్రయాణము సాగించను. స్వామి మహాదీర్ఘదర్శి, 10 సంవత్సరములకు కావలసిన సామాగ్రిని కూడా వారు అప్పుడే తమ యొక్క జాగ్రత్త పరుచుకొనిడు వారు. కానీ ఆనాడేదో త్వరలో త్రోవలో ఎవరికైనా మంచినీరు కావలసి వచ్చినేమో అని యుదకమును వెంట కొనిపోవటం మరచిరి. వారే మరచిపోయిన ఇతరులకు ఎవరికి నా జాగరూకత ఎండును. కోడూరు మోదమూడి మధ్యలో 3 క్రోసుల ఎడారి ఉన్నది, అతడు మంచి నీరు దొరకదు, ఏ నీరునూ లభింపదు. బండ్లు సాగి ఆ ఎడారిలోనికి పోయాను, అది మంచి మండు వేసగి అవట. అచట పోవసరికి స్వామి 3వ కుమారుడు దాహమగుచున్నది, మంచినీళ్ళు సాగను. స్వామి గుండె గుభేరు మనను, అరదే ఎంత పొరపాటు జరిగినది, ఇప్పుడేమి కావలేను, ఎటు పోయినను 2 క్రోసుల దూరమేగిన కానీ మంచినీళ్లు దొరకవు. అచటకి ఏగి నీళ్లు తెచ్చే వరకును పిల్లవాని దాహమాగున మన ప్రమాదము వలన పిల్లవాని చేతులారా చంపవలసి వచ్చినే అని సర్వేశ్వర, ఎన్ని ఆపత్తులు కొండంతవానని ఓరంతలుగా తెచ్చినావు ప్రభు, ఈ సమయము నన్నేమి చేయదలచితువని శ్రీహస్పతిని ధ్యానించుచుండెను. శిష్యులను భ్రాంతులకి చేయినది లేక చూస్తుండెను. పిల్లవాడు గగ్గోలుపడి రోదనమునకు ఆరంభించడు. ఇది సమయమున భగవత్ సంకల్పమున ఆ పర్రలో ఎచ్చడును యొక్క పెంటపు వండి దూరముగా అనిపించను. శిష్యులు ఆ బండి గడకు పరిగెత్తుకొని బండివాణ్ణి మంచినీళ్ళున్నావా అని అడిగిరి. అతడును వెంట మంచినీళ్లతో తెచ్చుకున్న తాబేటి కాయనిచ్చను, దానిని తీసుకుని వచ్చి ఆ అర్భకునకు నీరు ద్రావించిరి. భగవానుడు అనుగ్రహించినందులకు స్వామి ఎంతయో సంతసించరు. ఆహా, దైవ మనరించుల ఉపకారములు ఇట్లుండను, ఆ సమయమునకు సరిగా నా పెంట పండి అసలు గేలవచ్చను. ఆ బండి రాక మంచినీళ్లు కొనిరాక ఉండిన వారి పని ఏమి కావలేను, కరుణాసముద్రుడైన భగవానుడు నచ్చు ఉపకృతులు విలువ కట్టరానివి. మండు వేసగిలోన మరుదేశమందున్న నీ పదాశ్రుతులకు లోపమున్నే ఘోరామయంబున బారిలో పలబడ్డ నీ పదాశ్రుతులకు లోపమున్నే ఘోరామయంబుల బారిలో పలవనబడ్డ నీ పదాశ్రుతులకు లోపమున్నే పటు సింహ శాబ్దూల చెటులాటవులనున్న నీ పదాశ్రుతులకు లోపమున్నే అర్ధరాత్రముల జోరాళి మధ్య గుజన్న నీ పదాశ్రుతులకు లోపమున్నే నీదు భక్తులకెట్లు ప్రమాదముండు అఖి వినాశన మిగిల లోకైక సుఖము బహుల కళ్యాణ పదము నీ పాద సేవ శ్రీశకేశవ హరి కృషి కేశదేవా. కోడూరు సమాజం మహామనోహరముగా ముగిసెను. వేదవ్యాసుడు మోదుమోడినందు రామాయణ భారత భాగవతములు పెక్కుసారులు స్వామిచే పురాణముగా చెప్పబడినవి.
ఒకపరి మహాభారత కాలక్షేపమసట జగదానందకరముగా జరగను. ధర్మరాజు పట్టాభిషేకము రేపటి దినమును జరుగున నిశ్చయం ఆయను. అడ్డదరి కోడూరునందు బాపయ్య అని ఒక సోదరు గారు మనుమనికి పెద్ద జబ్బు చేశాను. చికిత్సలేమయో ఉపయోగింపక వ్యాధి ప్రబలి సంధించిపోయాను. బంధువులందరూ అతడు బ్రతుకునే ఆశ వదలిది. ఆ రాత్రి బాపయ్య గారును వారి కుటుంబమును ఆ బాలుని చుట్టుకొని విచారగ్రస్తులై కూర్చుండరి. అర్ధరాత్రమాయను అందరూ నిద్రావసులై అతడినే పరుండరి. బాబాయ్య గారు మాత్రం కూర్చుండి ఏదో భగవన్నామం చేయుచుండెను. ఇతర సమయంలో లేకపోయాను ఆపత్తులు ఎంతైనో స్మృతికి వచ్చును కదా. ఆ అర్థమలేనట్టు కూర్చుండి ఉండగానే నా భక్తుడు వేదవ్యాసుడు మోదుమూడులో భారతము చెప్పుచున్నాడు. అతనికి పోయినని మనుమని వ్యాధి తగ్గును. పొద్దున్నే లేచి బొమ్మని స్వస్థముగా నవ శబ్దము వినబడెను. బాబాయ్య గారు లేచి ఈ మాట ఎవరన్నది ఎవరు పలికిరాయని ఇంటి చుట్టూను తిరిగి వచ్చును. ఎచ్చడము ఎవరునూ లేరు. ఏమిటిది అని ఆశ్చర్యపడుచూ వచ్చి తన చోటన కూర్చుండను. వేదవ్యాసుడనగా ఎవరో అనుకుంటేమో పుడివాడు వెంకటదాసు గారు అని మరలా పెద్దగా వినవచ్చును. బాపయ్య గారు ఆ పరిసరమంతయో వెదకెను. ఎవరునూ కానరాలేదు. ఆహా, దైవమే అశరీరి అయి పలికన నిశ్చయించి ప్రభు బాలకుని వెంటనే తగ్గిన అట్లే తెల్లవారకనే బయలుదేరి మోదుమూడికి వెళ్ళదనని భగవంతుని ధ్యానించను. తెల్లవారినప్పటికి సంధి పోయి పిల్లవాడు తేటకు వచ్చును. బాపయ్య గారును తదీయులను మిగలు సంతోషించరు. అంతటా నా సోదరు గారు తోడుగా మోదుమూడికి వెళ్ళదమ రమ్మని ఆ ఊరు పోస్టు మాస్టర్ గారిని పిలిచను. ఆయన తనకేవో గృహశ్చిద్రములున్నవన్నను. అంత బాపయ్య గారు రాత్రి సంగతి తెలిపి నీ కష్టములన్నీ కూడా తీరును, వెంకటదాసు గారు వేదవ్యాసుడట వారిని దర్శింపవచ్చునని చెప్పి అతని వెంటగొని 8-9 గంటలకు సరికి మోదుమూడికి వచ్చును. ఆనాడే పట్టాభిషేకం ఒకటి చే ఎక్కడి నుండి వచ్చును ప్రజ మహాప్రజ మోదుమూడి అంతయు మోగియుండెను. స్వామి భారత ఉపన్యాసము గంగా ప్రవాహము వంటి మహాధోరణిలో గావించుండరి. జనమా వాక్యములు ఆలించుచు నిస్తరంగ సముద్రము అలేనుండెను. అట్టతరి బాపయ్య గారు ఎట్లెట్లో స్వామి వేదిక సన్నిధికి చేరెను. ఆయన మహారాజసుడు, ధైర్యపరుడు, ఎవరిని లక్ష్యము చేయిన స్వభావము కలవాడు. అట్లు సమీపించి స్వామికి నమస్కరించి, అయ్యా, మీకు 10-15 సంవత్సరముల నుండి ఓ కనబడినప్పుడల్లా నమస్కరించుచునే అన్నాను. కానీ ఆ నమస్కారములు నిష్కల్మషములైనవి కావు. ఈనాడు మాత్రము నేను పారిశుద్ధ్య సహితముగా దండము పెట్టుచున్నాను అనెను. మరల ఎందువలనని అడుగరేమి అని స్వామిని ప్రశ్నించను. నేను అడుగనేలా మీరే చెప్పెదరు కదా అని స్వామి వచించరు. అప్పుడు బాపయ్య గారు ప్రజయల్ల వినుచుండగా తన మనుమని వ్యాధియు రాత్రి జరిగిన యుదంతమును వినబడిన మాటలను విశదముగా తెలియజెప్పెను. విని ఎల్లవారును సంతసమును ఆశ్చర్యమును పొందిరి. గోపికా విలాస రచన. 1941 సంవత్సరమున స్వామికి నుదరమున ఒక నందు ఒక శోల కలిగెను. ఏవేవి